ఇన్ఫర్మేషన్ పూర్తిగా రాలేదు కానీ 36 మంది విద్యార్థుల్ని మన చైర్మన్ హాయ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు ముఖ్యంగా మీరు చెప్తున్న విషయం అంబేద్కర్ గారి గొప్పతనం గురించి చాలా చక్కగా మాట్లాడారు. సో మనం ఎంతో ఆలోచించుకుంటూ మనం ఎంతో కామన్గా వింటున్నాం ఈ దేశంలో వ్యక్తి గొప్ప వ్యవస్థ గొప్ప అని. ఒక్క అంబేద్కర్ గారి విషయంలో మాత్రం చిన్న మార్పు జరిగిందని నా భావన. వ్యవస్థ గొప్ప అయినప్పటికీ ఆ వ్యవస్థల్ని సృష్టించి వ్యవస్థల్ని కలకాలం మరిగే విధంగా చేసిన అంబేద్కర్ లాంటి మహనీయుడు ఆ వ్యవస్థ కన్నా వ్యక్తే గొప్ప అన్న ఒక నినాదాన్ని సిద్ధం చేశారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ క్రమంలో ఆయన సృష్టించిన విప్లవం, ఆయన సృష్టించిన ఒక ఉద్యమం భావి తరాలకి అన్ని దేశాలకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. మీరందరూ చూస్తున్నారు ఈరోజు ఒక విదేశానికి వెళ్ళాలంటే ఎంత కష్టమో, ఎన్ని సమస్యలు ఉన్నాయో. అటువంటిది సుమారుగా 100 ఏళ్ల క్రితం ఒక శతాబ్దం దినం ఆయన ఎంతో ధైర్యంతో ఏ తెలియని ప్రదేశానికి అడుగుపెట్టి అక్కడ గొప్ప గొప్ప ఉన్నత విద్య చదువుకొని ఆ క్రమంలో ఆయన సమభాగ్య ఆయన ఆర్జించిన విజ్ఞానంతో భారతదేశానికి ఉపయోగపడేలా ఆయన చూపించిన మార్గం కానీ ఆయన చేసిన పోరాటం కానీ ఆయన నిర్వర్తించిన విలువ అన్ని భవిష్యత్ తరాలకి భారతదేశం మొత్తానికి కూడా ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఆయన ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని పాటుపడ్డటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన చిన్నతనంలో ఎన్నెన్నో అవమానాలని ఎదుర్కొని చీత్కారాలని భరించి మరి ఒక గొప్ప పట్టుదలతో ఒక మంచి ఒక అడ్వకేట్గా మరి ఆయన లాయర్గా మరి చదువుడు ఇచ్చే చదువుకోవడమే కాదు ఒక తత్వవేత్తగా మరి ప్రపంచమే ఆయన చేసినటువంటి రాజ్యాంగాన్ని మరి అవలంబించే విధంగా ఆయన చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి కష్టాలు నాలా రేపు రానున్న భావితరాలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అట్టడుగు వర్గాల వాళ్ళు పడకూడదు, వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా చదువుకోవాలి, మంచి చదువు చదువుకోవాలి, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, మంచి ఉద్యోగాలు చేయాలని ఆయన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. మరి ఈనాటికి కూడా మరి ఆయన చేసినటువంటి రాజ్యాంగాన్ని అనుకరించే మరి ఈరోజు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు కానీ కలెక్టర్స్ కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి అందరూ కూడా ఏ ఒక పరిపాలనా విభాగం అంతా కూడా ఆయన రాజ్యాంగాల్లో వ్రాసినటువంటి విధంగానే ఈ రోజుకి కూడా మరి నడుస్తున్నది. ఈరోజు మరి ఆ రోజు ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఇంతవరకు కూడా ఎక్కడా కూడా సార్థకత జరగలేదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి డాక్టర్ బిఆర్ గారు